సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. గంగాధరాయ జటాధరాయ నమ శివాయ భోలా శంకరాయ సర్వకాల సర్వావస్థలయందు కోరిన కోరికలు తీర్చే క్వారీ దేవుడిగా పరమశివుడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువుతీరి ఉన్నాడు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తూ ఉంటారు. బాల ప్రభల నుంచి భారీ ప్రభల వరకు ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటాయి. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారి ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శించుకుందాం, ఆయన యొక్క మహిమలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. జిల్లాల విభజన అనంతరం మహాశివరాత్రి వేడుకలు జరిగేటటువంటి క్షేత్రాల్లో ఇప్పుడు క్వారీ ప్రథమ స్థానంలోకి చేరుకుంది. శతాబ్ద కాలం పైబడి చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయ యొక్క విశేష గురించి చెప్పేందుకు ఆలయ అర్చకులైనటువంటి శ్రీనివాస్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ క్వారీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి యొక్క ఆ విశేషత, ఈ దేవాలయ యొక్క చరిత్ర ఏం చెప్తారండి? నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ. మాది వడ్లమూడి క్వారీ దేవస్థానం, శ్రీ బాలకోటేశ్వర స్వామి. మా యొక్క తిరునాళ్ళు అనేది మహాశివరాత్రి పురస్కరించుకొని గత 300 సంవత్సరాల యొక్క తిరునాళ్ళ కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది. యా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క శివరాత్రికి విచ్చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని 3 రోజులు తిరునాళ్ళ కార్యక్రమం అంతా చేస్తున్నాము. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే అండి, భక్తులందరూ కూడా మొదటి రోజు అచ్చగా పశువులని ఆలయం చుట్టూ తదిప్పడం, మరుసటి రోజు వచ్చేసరి పొంగళ్ళు పెట్టడం, 3వ రోజు దర్శనార్థం వస్తూ ఉంటారు. అయితే విశేషం వల్ల ఏంటంటే అండి, ఈ యొక్క ఆలయం ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ బాలకోటేశ్వర స్వామి లింగరూపంలో ఉన్నాడు. అయితే విశేషం ఏంటంటే, బాలకోటేశ్వర స్వామికి బ్రహ్మసూత్రం కూడా ఉన్నది ఇక్కడ విశేషంగా. ఈ మధ్యకాలంలో చాగంటి గారి ప్రవచనాల్లో చాలామంది తెలిసిన విషయం ఏంటంటే, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాకారం ఎంతో విశేషమైనది. భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేషంగా ప్రభ బండ్లు కట్టుకొస్తూ ఉంటారు. దాని యొక్క విశేషం ఏంటంటే అండి, గతంలో ఒకళ్ళు ఆవులు అనేది తెప్పబోయాయి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి ఆవులను కాపరి చేస్తూ ఉండగా ఏంటంటే 2 ఆవులు అనేది తప్పిపోయాయి. ఆ ఆవులు ఏంటంటే ఇక్కడ దొరకపోయేసరికి ఇక్కడ ఉన్న బాలకోటేశ్వర స్వామికి దండం పెట్టుకుని చూసుకున్నారు. ఏమని, స్వామి రేపు వచ్చే మహాశివరాత్రి లోపల నా యొక్క ఆవులు నాకు లభిస్తే నీకు ప్రభ బండి కట్టుకొస్తా స్వామి అని చెప్పి మొక్కొనున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుంచి మొదలు 2వ రోజు సాయంకాలానికి ఆవులు తన ఇంటికి చేరుకున్నాయి. ఆ రోజు అప్పుడు స్వామివారికి మహాశివరాత్రి నాడు ప్రభ బండి కట్టురావటం మొదలుపెట్టారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏ భక్తుడైతే తన యొక్క కోరికలు అనేది కోరుకుంటారో ఆ కోరిక నెరవేరిందంటే ఒక్కొక్క ప్రభ పెరుగుతూ వస్తుంది. ఈరోజు నాకు ఈ కోరిక నెరవేరిందంటే స్వామి నీకు మరుసటి శివరాత్రి లోపల ఈ ప్రభ కట్టుకొస్తా అని చెప్పి మొక్కుంటూ ఉంటారు. అలా ప్రకారంగా ప్రభలు అనేవి పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వందలాది ప్రభలు అనేవి పెరుగుతున్నాయి, వందలాది కోరికలన్నీ నెరవేరుతున్నాయి. విశేషంగా బాలకోటేశ్వరంకి త్రయానిక దీక్షతో మీరు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే స్వామివారికి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ స్వామివారు బాలకోటేశ్వర స్వామి అంటే అంటే బాల అంటే చిన్నపిల్లవాడు, కోటేశ్వరుడు అంటే కోటేశ్వరుడు. ఎట్లయితే కోటపండ త్రికోటేశ్వర స్వామి, ఇక్కడున్న వడ్లమడి క్వారీలో బాలకోటేశ్వర స్వామి, గోవాడలో ఉన్న బాలకోటేశ్వర స్వామి, ఈ 3 చోట్ల ఎక్కడ కూడా ఈ బాలకోటేశ్వర స్వామికి త్రికోటేశ్వర స్వామి కళ్యాణం అనేది లేదు. మహాశివరాత్రి లింగోద్భాగంలో విశేష అభిషేక కార్యక్రమం అలాగే రుద్రహోమ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ పడుతున్నాం. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలోకెల్లా గత 4 సంవత్సరాల నుంచి కూడా మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, 2వ రోజు మృత్యుంజయ హోమం, 3వ రోజు రుద్రహోమ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా భగవంతుడి అనుగ్రహంతో కొన్ని లక్షలాది మంది దర్శనించినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందంటే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే ఆయన చలవ చేయవలనే అదంతా. సరే, సహజంగా అంటే ఏదైనా దేవస్థానంలో చూసుకుంటే స్వయంభూగా వెలిసినటువంటి దేవుళ్ళు ఉంటారు, అదేవిధంగా కొన్ని చోట్ల ప్రతిష్ఠించినటువంటి దేవుళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ బాలకోటేశ్వర స్వామివారు అంటే ఒక ఆయనకి పొలంలో దున్నుతున్న సందర్భంలో దొరికారని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఆ మాట వాస్తవం అనేది ఏంటంటే, వెనకటి నుంచి వస్తున్న ఆ మాట అనేది విన్నామండి. అది మా సొంతకు చెప్పిన మాట కాదు, ఎక్కడా విన్నది కాదు. మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, గతంలో ఏదో ఊర్లో ప్రతిష్ట చేద్దామని చెప్పి శివలింగాకారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఏంటంటే, రాత్రి చీకటి కావడం వలన ఎడ్లబండి అనేది ఇక్కడ కట్టేసి లింగాకారాన్ని ఎడ్లబండి నుంచి తింపేసి అక్కడ ఒక తాటి చెట్టు ఉండేదండి. ఆ తాటి చెట్టు ఎడ్లు కట్టేసి స్వామివారిని ఇక్కడ పెట్టేశారు. ఆ రోజు నుంచి స్వామివారు అక్కడే ఉండిపోయారు. వారి యొక్క కళలోనే వచ్చింది స్వామివారిని ఇక్కడే ఉంటా అన్నారు. వారు వేరే శివలింగాకారం తీస్తున్నారు. ఈ
స్వామిని ఇక్కడ వదిలిపెట్టారండి. ఈ దేవస్థానంలో గనక నిశ్చయంగా పరిశీలిస్తే ఏంటంటే ఆలయం చుట్టూ కూడా అంటే పొంగళ కుండలతో ప్రదర్శనలు చేసిన భక్తులను చూశాము, వృషభరాజములతో ప్రదర్శనలు చేసినటువంటి రైతులను చూశాము, అదేవిధంగా వాహనదారులు కూడా అంటే తమ ద్విచక్ర వాహనాలు కానివ్వండి కారులతో కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. అంటే కోటప్పకొండలు అయితే గిరి ప్రదక్షిణ చేస్తే కొంత పుణ్య ఫలితం ఉంటుందని అంటున్నారు కదా అనేది ఒక నానుడి. ఇక్కడ ఈ క్రమంలో ప్రధానంగా ఇట్లా ప్రదక్షిణ చేయడానికి ఏమన్నా ప్రత్యేక కారణాలు ఉన్నాయండి? గతంలో ఏంటంటే మన దగ్గర వాహనాలకు వచ్చేసరికి ఏంటంటే అచ్చకి ఎడ్ల వాహనం వరకు ఉండేది. ఈ ప్రభ బండి కట్టురావడానికి ఏం జరిగేదంటే ముందుగా ఎడ్ల బండికి ప్రభ కట్టుకొని తీసుకొస్తూ ఉండరు. కాలానుకారం ప్రకారంగా వాహనాలు అనేది మార్పు వస్తూ ఉండి ఈ యొక్క దేవాలయంలో వాహనాల దగ్గర వచ్చే సంబంధించి వృషభాలు కానీ అంటే ఇడ్లు కానీ గేదెలు కానీ లేదా నోర్లేని దేవాలు మోగజీవాలు ఏవైనా సరే స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేస్తే వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయుర ఆరోగ్యం అని చెప్పి వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ అండి. అది పొంగళ్ళు కూడా అంతేనండి. ఇక్కడ మనకి గొర్రెలు అనేది తిప్పుతూ ఉంటారు. మీరు ఆవు పాలు చేసిన పొంగలు వింటుంటారు, గేదె పాలు పొంగలు వింటారు. కానీ ఇక్కడ ఎవరికైతే వాళ్ళ ఇంట్లో నివాసం ఉండేసి వాటిని జీవిస్తూ ఉంటాయో ఏవైతే పెంచుతూ ఉంటాయో వాటిచే పొంగలు తయారు చేస్తారు. ఉదాహరణకి మేకలు ఉన్నాయంటే మేకలు పొంగలు పెట్టి చేస్తారు, లేదా గేదెలు ఉన్నాయంటే గేదె పాలు పెట్టి పొంగలు చేస్తారు, ఆవులు ఉన్నాయంటే ఆవు పొంగలు చేస్తుంటారండి. ఆ యొక్క విశేషం ఏంటంటే భగవంతుని ఆరాధించడంలో పొంగలి అతి తేలికైన పదార్థం, సోమవారికి ఎంతో విశేషమైనది కూడా. అందుకని చెప్పి వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చడం కోసం వారు పెంచుకునే జీవరాశి యొక్క భాగం కూడా కావడం కోసమే ఈ యొక్క పాలు పెట్టి చేస్తూ ఉంటారండి. ఈ బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి అంటే బాల ప్రభల దగ్గర నుంచి భారీ ప్రభలు కూడా విచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రభల సంఖ్య కూడా నానాటికి పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో అయితే ఈ దేవస్థానం ఎదుట అంటే కొన్ని గ్రామాలకు చెందిన వాళ్ళ ప్రభలే మాత్రమే పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు, ఎందుకని అంటారండి? వెనకటి నుంచి స్నానం అయితే అండి, అది ఏ సొంతగా ఎవరు చెప్పింది కాదు. ఇప్పుడు గొడవరి ప్రభ వచ్చేసరికి వెనకటి నుంచి కూడా మా యొక్క ధర్మకర్తల గారి యొక్క అల్లుడి గారి అక్కడ ఉండటం వలన వారి యొక్క సహకారంతో మొదటగా ప్రభ కట్టడం అనేది మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గొడవరి ప్రభ మొదట తీసుకొచ్చి అది గ్రామానికి సంబంధించింది కాదండి, ఆ ఊరి యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రభ అనేది. ఆ ప్రభ అనేది తీసుకొచ్చి ధ్వజస్తంభాన్ని తాడు కట్టిన తర్వాతే దేవుడికి మహానైవేద్యం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రోజు కూడా వెనకటి నుంచి వస్తున్న ఆచారం ప్రభగానే ఆ ప్రభ వచ్చిందంటే సోమవారి నివేదన కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది. ప్రభ రాలేని పక్షంలో వాళ్ళ యొక్క మేళం పంపిస్తారు, ఆ మేళంతో సోమవారి నివేదన కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రంలోని స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేస్తారు, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? మహాశివరాత్రి ఎంతో విశేషమైనదండి. అయితే ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు శనివారం పండుగ అంటే గురువారం ఉదయం పూట విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధరణ, సారుగా చేతుల మీదకి అఖండ స్థాపన, ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి మొదలు ఏకనామం అనేది రేపు నుంచి మొదలు పెడతారండి. మూడు రోజులు పూర్తయిన తర్వాత ఏకనామం పూర్తి ఉంటుంది. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, రెండో రోజు వచ్చేసరికి ఏమో ఈ యొక్క సుబ్రహ్మణ్య సంహోమం, మూడో రోజు రుద్రహోమ కార్యక్రమాలంతా జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఇంగోద్భవ కాలంలో విశేష అభిషేకం, మహన్యాసపురకు ఏకాదశి రుద్రాభిషేకం అంతా జరుగుతూ ఉన్నదండి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా ఈ ఆలయకి సంబంధించిన ట్రస్టీ శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి. సార్ ప్రధానంగా చెప్పండి, అంటే ఏళ్ల తరబడి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు మీరు, అంటే మీకు అను ఈ దేవస్థానానికి ఎందుకు విడదీరాని బంధం అంటే ఏం చెప్తారు? నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి అండి. నేను ఈ దేవాలయ ధర్మకర్త గారైనటువంటి చీమకుర్తి ఎల్లమంది గారి మనవడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక అభినందనలు అండి. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి మా కోరి క్షేత్రానికి వచ్చి మాకు ఎంతో అత్యంత ఉత్సాహాన్ని కనపరిచి మీరు కూడా ఇక్కడ ఒక హిస్టరీ తీసి నలుగురికి అందించాలని ఒక కృత నిశ్చయంతో మీరు మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం. తర్వాత మరి వారి మనవడిగా నేనైతే కొన్ని విషయాలు మీకు చెప్పదలిచానండి. ఎందుకంటే మా తాతగారిచే నిర్మించబడిన ఈ దేవాలయము సుమారు 100 సంవత్సరాలు పైచిలుగా మా పూర్వీకుల చరిత్రను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. 100 సంవత్సరాలు పైపడి నిర్మించబడిన ఈ దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ భక్తులు కొంగు బంగారమై వెలసిల్లుతూ ఈరోజు మరి అనేక మంది భక్తులు అనేక రకాల కోరికలు ఉన్నప్పటికీ కూడా వారి కోరికలకు అందరినీ కోరికలు తీరుస్తూ స్వామివారి అభీష్టాలు సిద్ధిస్తూ ఆ విశేష మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రము మరి పలువురు భక్తులను ఆకర్షింపజేస్తూ ఉంది.
మరి కొన్ని అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ విజ్ఞాన్ కాలేజీ ఉందండి. విజ్ఞాన్ కాలేజీలో చదువుతూ ఈ దేవాలయానికి రాబడినటువంటి కొంతమంది విద్యార్థులు అమెరికాలో సెటిల్ అయి కూడా అమెరికా నుంచి కూడా వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకున్నటువంటి తీరును మేము ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం స్వామివారు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి మరి చాగంటి వారు చెప్పినట్టుగా, ఇప్పుడు మా అర్చక స్వాములు వారు వివరించినట్టుగా, మా లింగాకారానికి బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ నిర్మించబడి ఉంది. అంటే ఒక లక్ష దేవార్చన చేసినటువంటి దానికి సమానంగా ఒక్కసారి మా క్షేత్రాన్ని కనుక చూసినట్లయితే, దర్శించినట్లయితే, అభిషేకం చేసినట్టయితే మరి 1000 రెట్ల ఫలితాన్ని పొందగలరు అనేది కూడా శాస్త్ర యుక్తం అండి. ప్రధానంగా అంటే జిల్లాల విభజన అనంతరం కూడా గుంటూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు జరిగేటటువంటి శైవక్షేత్రంలో ప్రథమ స్థానం వచ్చింది. అంటే పెద్ద ఎత్తున ప్రభలు ఇక్కడికి వస్తూ ఉంటాయి, లక్షల సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసిన నేపథ్యంలో విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యమైన ప్రశ్న అడిగారు వరప్రసాద్ గారు. ఇది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మాకు ద్వితీయ స్థానంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి మా క్వారీ దేవాలయము ద్వితీయ స్థానాన్ని సంతరించుకుంది. మరి ఇక జిల్లాల విభజన తర్వాత కోటప్పకొండ ఆ జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల మన కోరి క్షేత్రం ప్రథమ స్థానంలో ఉందని మాత్రం సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం, మీకు సంతోషం అండి. అయితే ఇది మా శాసనసభ్యుల వారి చొరవతోటి గతంలో 3 గంటలు 4 గంటలు ఒక ఎక్కువగా సమయం పట్టేటువంటి సమయాన్ని మరి శాసనసభ్యుల వారు మరి త్వరితగతిన ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మరి దర్శనం చేసుకొని మరి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని కేవలం 45 నిమిషాల్లోనే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే విధంగా ఈరోజు సౌకర్యాలు సమకూర్చారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి వచ్చేటువంటి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరి అన్ని శాఖల అధికారులను వారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి శాఖాపరమైన చర్యలు వారు కూడా త్వరితగతిన తీసుకునే విధంగా మరి ప్రతి శాఖను వారు అలర్ట్ చేస్తూ శాసనసభ్యులు వారు అత్యంత చొరవతోటి ఈ యొక్క తిరునాళ్ళ కార్యక్రమాన్ని అత్యంత శాంతి భద్రతలతో మరి భక్తి పారవస్యంతో మరి అన్ని నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేశామని మాత్రం మీ అందరి ముందు మేము సగౌరవంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈ శివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు రాగలరని ఆశిస్తున్నాం. ఎందుకంటే శని త్రయోదశి మరి శనివారం రావటం, మహాశివరాత్రి అదే రోజు రావటం, 140 సంవత్సరాల తర్వాత ఈ విధంగా రావటం జరుగుతుంది. కాబట్టి భక్తి తత్వం కలిగినటువంటి భక్తులు ఎక్కువగా మన ఈసారి స్వామివారిని దర్శిస్తారని మరి ఎక్కువ మందికి ఏర్పాట్లు కూడా మేము కూడా సిద్ధంగా ఉండాలని ఒక కృత నిశ్చయంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. కొలిచిన వారి కొంగు బంగారం చేసేటటువంటి క్వారీలోనేటువంటి ఎవరైతే పరమశివుడు శ్రీ బాలకోటేశ్వర స్వామివారు ఉన్నారో ఆ స్వామివారిని మహాశివరాత్రి నాడు దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని అచ్చకస్వామి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా విచ్చేసేటటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కిలారి వెంకటరోసయ్య గారి నేతృత్వంలో కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు సుమారు 40 నిమిషాల్లోనే స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ట్రస్టీ చెప్తున్నారు. ఈ గుంటూరు జిల్లాలో ఏదైతే నారాకోడు నుంచి తెనాలి వెళ్లి మార్గంలో ఉన్నటువంటి ఈ శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని కూడా అందరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కాంక్షిస్తూ కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా క్వారీ నుంచి.